అయ్యే బాబోయ్, ఆ మాత్రం దానికే పడిపోయావా నువ్వు? దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే, మీ ఆడవాళ్ళు ముందు మీద ఎమోషన్ బయటపడస్తే ఈజీగా పడిపోతారనమాట. నాకు ఇప్పుడు క్లియర్ గా ఉందే అను, నువ్వు ఇంటికి లాయన్ చేవే. సాయంత్రం మాత్రం నా కోసం ఎదురు చూడకు, మా కోసం ఎదురు చూడు. నీకు కాబోయే సిస్టర్నే ఇక్కడి నుంచి అట్టుకొచ్చేస్తాను. ఓకేనా? బాయ్ బాయ్. ఏంటవి? కాఫీ తోటలో మీ దగ్గర ఎన్ని రకాల కాఫీలు ఉంటాయి? తోటలో మీ దగ్గర ఎన్ని రకాల కాఫీలు ఉంటాయి? 15 రకాలు ఉంటాయి. అంటే 15 రకాలుగా కాఫీ నాశనం చేస్తారా? ఒక్క కాఫీతో జనాల ఆరోగ్యాన్ని రకరకాలుగా నాశనం చేసేయాలనుకుంటున్నారంటే అసలు జనం ఇక్కడ ఎందుకు వస్తారో తెలుసా? వాళ్ళ మనసులో ఉన్న ప్రేమని అవతల వాళ్ళకి తెలియజేయడానికి. కానీ మీరు వాళ్ళకి రకరకాల కాఫీలు ఇచ్చి వాళ్ళ జీవితాలు నాశనం చేసేస్తున్నారు. ఆయన చూడు, కాఫీ తాగి తాగి ఎలా నాశనం అయిపోయాడు. ఇంకో 2 రోజులు పోతే ఇక్కడ చచ్చిపోతున్నాడు. ఏ గరాల్స్, చూసారా కాఫీ గురించి నేను ఎంత ఎమోషనల్ గా లెక్చర్ ఇచ్చానో? ఈ నా ఉద్యమం ఆగదు. మీలో ఎవరైనా త్వరపడండి, ఈ అవకాశం కొద్ది రోజులు మాత్రమే. నాలాంటి బ్యాచులర్ మీకు మళ్ళీ దొరకడు. మీకు ఎవరికైనా నచ్చితే చెప్పండి, నేను లేపుకెళ్ళిపోతా. ఒకసారి లోపలికి వస్తారా? యా, ఎందుకే? కొంచెం డీటెయిల్ గా మాట్లాడదాం. నాకు అన్ని డీటెయిల్స్ ఎక్కడ కావాలి? సరే. నిన్న రెస్టారెంట్ లో అమ్మాయిలు నాతో నేల నాకించారను. అక్కడ కొడితే ఇక్కడ కూర్చున్నాడు. వాళ్ళు అలా చూస్తా ఏడుపుతుంటే ఏడిపోతాను, కానీ బాధ తెలియట్లేదాను. నాకు అర్థం కాలేదు మావయ్య. నాకు అది అర్థం కావట్లేదు. ఊళ్ళో ఎవడెవరితో ముద్దు పెట్టుకున్నా నాకు రిలీఫ్ గా ఉంటాను. ఏంటో వేడిస్తుంటే నాకు నవ్వు వస్తుంది. హాయ్ రజని, ఎక్కడున్నా? ఎందుకు ఇందుకేగా వచ్చింది? తీసుకో. అను అను, పదా ఇక్కడ నుంచి వెళ్ళిపోతావు రా. చూసావా పోలీసు వాళ్ళు లంచం తీసుకుంటున్నాడు. ఎందుకు? 100 రూపాయలు అటు ఇచ్చేస్తే ఎవడ స్టోర్ చిన్నాడు చేసుకోవచ్చు. ఇక్కడ మాయా రజని వస్తా అన్నాడు, కాసేపు ఉందామా? ఇక్కడకా? ఇదంత మంచి ప్లేస్ కాదే మాయా. పక్కనే ఉన్నాడు, ప్లీజ్ మాయా. సరే, వాడు వస్తే వచ్చాడు, నాతో మాట్లాడటం కుదరదు. కావాలని నీతో మాట్లాడుకుని వెళ్ళిపోమను. సరే. ఎరా, మన ఇద్దరు ప్రేమించుకుందామా? సారీ, నేను నీ టైప్ కాదు. పోనీ, మీ ఇద్దరు ప్రేమించుకుంటాం, కొంచెం పక్కెళ్తావా? మనసులో ప్రేమ ఉన్నాడు, చుట్టూ 1000 మంది ఉన్నా ప్రేమ ఉంటాడు. ఆ విషయంలో నీ అంత డెవలప్ అవ్వలేదురా. ఫోన్లో ఇప్పుడు డెవలప్ అవ్వు. అవుతా? చూడు, నేను నీకు భయపడి వెళ్ళట్లా, నాకు భయం వేసి వెళ్తున్నా. అను డబ్బులుగా టెన్షన్ కొని సిగరెట్ వేసి వచ్చేస్తాను. ఇది దగ్గర వసూలు చేసి. కొంచెం తెలివైనడనే నీ మాయ. ఎందుకలా ఏడిపిస్తావు? ఏడిస్తే బాగుంటాడని. ఎంతైనా నీ మావయ్య కదా. ఏంటి రజని, ఇది పంపించు. ఎందుకు? ప్లీజ్ చెప్పండి, చేయి. ముందు అక్కడిని పంపించు. ఏమైందను? వాడికి డబ్బులు ఎందుకు ఇమ్మన్నావు? అది వాడికి ఇస్తే మనం ఫ్రీగా ఉండొచ్చట, మావయ్య చెప్పాడు. లే, హలో సార్. ఈ అమ్మాయి దగ్గర తీసుకున్న 100 రూపాయలు తిరిగి ఇచ్చాయని. ఎరా, 100 రూపాయలు కూడా ఖర్చు పెట్టుకున్నాను సుఖపడిపోదామని వచ్చారా? రేయ్, పబ్లిక్ లో పందుల్లా బిహేవ్ చేస్తుంటే తప్పని చెప్పడం మానేసి కనీసం మొహమైనా చూడకుండా మామూలు వసూలు చేస్తున్నావే. వాళ్ళల్లో నీ కూతురు కూడా ఉంటుందేమో, వెళ్ళి వెతుక్కోరా. ఏం కూర్చోవరా? ఏ పౌరుషం పొడుచుకొచ్చిందా? కోపం వచ్చిందా? ఇక్కడికి వచ్చే వాళ్ళంతా నీకు చందాలు ఇచ్చేవాళ్ళు కాదు. ఈ 100 రూపాయలు తీసుకోవడమే కాదు ఇవ్వడం కూడా వచ్చా నిరూపించారు సార్. మీరు గ్రేట్ సార్. అయిపోయి ఎందుకంత కోపం? నీ ప్రేమని కొనుక్కోట ఇష్టం లేక 100 రూపాయలు ఇస్తే వాడు వెళ్ళిపోతాడు, ఆ తర్వాత మన ఇద్దరం రిలాక్స్ గా మాట్లాడుకోవచ్చు అని అనుకున్నాను. కరెక్ట్. నేను చేసిన తప్ప? నిజం చెప్పు. ఆ టైంలో రిలాక్స్ గా ఉన్నావా? తప్పు అని తెలిసి కూడా తప్పు చేస్తుంటే మనసు పడే బాధ ఏంటో నీకు తెలియదాను. నీ మనసులో ప్రేమనే చెప్తున్నా, నా మనసులో ప్రేమని కనీసం అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నించట్లేదు కదా. ఏంటయ్యా దారికి అడ్డంగా నిలబడి మీ గొడవ? ఒకళ్ళ ప్రేమ ఒకరికి చెప్పుకుంటున్నావురా, నీకేమన్నా ప్రాబ్లమా? వెళ్ళరా. ఎవరిని పడితే ఆయనకి వెళ్ళకూడదు. ఎదో టేస్ట్ నువ్వు తీసుకెళ్ళు. మనసులోని ప్రేమని 1000 మందిలోనైనా చెప్పచ్చు చామంతి, కానీ తప్పు మాత్రం సింగిల్ గా ఉన్న చేయొద్దు. నో మోర్ ఆర్గ్యుమెంట్స్. వాడికి డబ్బులు ఇచ్చి తప్పు చేశాను, అదే నీ ఉద్దేశం?
ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. అర్థమైంది, నిన్ను ప్రేమించడమే నేను చేసిన తప్పు. హే, ఏంటిది రోడ్డు మీద అనవసరంగా మీటింగ్? వదిలే, వదిలేస్తా, నాతో మాట్లాడుకో. హే అను, నువ్వు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే రజనిని మీ అన్నయ్య ముందు ఓ మెకానిక్ల చేతులు కట్టుకుని నిలబెట్టకుండా వాణ్ణి మార్చి దర్జాగా మీ అన్నయ్య ముందు కూర్చోలో కూర్చొని మాట్లాడేలా చెయ్యి. చేస్తావు కదా? అను, నిన్ను ఏమైనా ఇబ్బంది పెట్టుంటే క్షమించే, వెళ్ళి పడుకో. అను, పొరపాటును కూడా మీ అన్నయ్య కోసం మారమని రజనిని అడగొద్దు, ఎందుకంటే వాడి ప్రపంచంలో నీ కోసం తప్ప ఎవరి కోసం మారడు.